తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మెదక్ జిల్లా రామినపేట మండలం అక్కన్నపేటలో రైతు వేదికలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతులు అందంగా అలరించిన ఎడ్ల బండలో ట్రాక్టర్లలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు అధ్యక్షుడు నర్సారెడ్డి, అక్కన్నపేట గ్రామ సర్పంచ్ నర్సవ్వ సిద్ధిరాములు, జాన్సిలింగాపూర్ సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్, ఎంపీటీసీ జ్యోతి, జాన్సిలింగాపూర్ మాజీ సర్పంచ్ మానగల్ల రాములు మరియు వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతు ఏ ప్రభుత్వం వచ్చినా, కేంద్ర ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రోజు దాకా మనల్ని పట్టించుకున్న పాపన పోలేదు రైతులను. ఈ రోజు కేసీఆర్ మనకు రైతు బంధు ఇస్తూ, రైతు బీమా ఇస్తూ, మరి పెళ్లి చేసే పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇస్తూ, కేసీఆర్ కిట్లు ఇస్తూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మరి అదేవిధంగా విలేజ్ లో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. మిషన్ కాకతీయ అంటే గోల్స్ సిస్టమ్. ఎక్కడో ఉన్న నీళ్లు ఈరోజు అప్పట్లో ఆ రోజుల్లో మన పక్క రాష్ట్రానికి నీళ్లు పోయేది, మన పక్క నది పోయేది, కానీ మనకి ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ నీళ్లు చుక్క చుక్కకు ఒడిసి పెట్టుకుంటూ సేమ్ సిస్టమ్ ద్వారా కాళేశ్వరాలు ప్రాజెక్టులు, దాని ద్వారా చిన్న పిల్ల కాలువలు, పిల్ల కాలువ నుండి చెరువులకు, చెరువుల నుండి మరి పంటకు, పంట విస్తీర్ణానికి వాడుకోండి బిడ్డ అని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈ కాకతీయ ఎంతో మనకు ఈ రోజు మన పొలాలు అప్పట్లో ఒక 1000 ఉంటే ఇప్పుడు లక్షలాది ఎకరాల్లో పొలాలు పండించుకోవడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి చూడని ఎసలేరా మారిపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వారందరూ ముందంజలో ఉంటున్నారని. ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం లేదా, ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం లేదా అని ఇప్పుడు క్వశ్చన్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ప్రతిసారి ఈ బీఆర్ఎస్ పార్టీయే ముందుంటుంది. థ్యాంక్ యూ. 2014 సంవత్సరంలో తెలంగాణ వచ్చిన జూన్2 నాడు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన నాటి నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉందో మీ అందరికి తెలుసు. మీకు ఉదాహరణ ఈ రైతు వేదిక, మీ పక్కనే ఉన్నటువంటి నర్సరీ, మీ వెనుక ఉన్నటువంటి రోడ్డు, మీ వెనుక ఉన్నటువంటి చెట్లు, ఇవన్నీ కారణము. మరి మెయిన్ నిన్ననే అయిపోయిన ఐకేపీ సెంట్రల్ కూడా ఇవన్నీ ముఖ్యమంత్రి గారి కనుక. గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చేనాటికి ఈ రాష్ట్రంలో 36 లక్షల మంది రైతులు మాత్రమే పాస్బుక్లు ఉండేది. ఈరోజు ఆ రైతులు 80 లక్షల మందికి చేరిండ్రు. కారణం ఎందుకో తెలుసా? తెలుసా? తెలియదు. తెలియకుండా నేను చెప్తా. ఎందుకంటే రైతు బీమా, ఒక గుంట ఉన్నా, ఒక ఎకరం ఉన్నా రైతు అనివార్య కారణాల వల్ల చనిపోతే ఏ ఫైరో లేకుండా, ఏ సర్పంచ్ సంతకం లేకుండా, ఏ టీఆర్ఎస్ లీడర్ సంతకం లేకుండా 5 లక్షల రూపాయలు, మరి వాళ్ళ నామిని, వాళ్ళ భార్య లేకపోతే కొడుకు 5 లక్షలు వారం రోజుల లోపల, వాళ్ళ దినవారం లోపల మరి అకౌంట్లో పడుతున్నాయంటే ఇది కేసీఆర్ గంత కాదా అని నేను అడుగుతున్నాను. మరి 2014 కన్నా ముందు మన తెలంగాణ లోపల చెరువు కుంటలు ఎట్లుండే, ఈరోజు ఎట్లున్నాయి మరి మీరు అందరూ గమనించాలి. రైతు బీమా నాటి ప్రభుత్వంలో మనం ఎల్ఐసి కట్టుకుంటుండమే సంవత్సరానికి 2000, 3000, 5000, కానీ అది లేదు. ఈరోజు మన పాస్బుక్ ఉంటే చాలు, మన బీమా కేసీఆర్ఏ కట్టి చనిపోతే, నిరగడ చనిపోయినా, కట్టుదాకి చనిపోయినా, పాము గారు చనిపోయినా 5 లక్షల రూపాయలు ఇచ్చి మనందరినీ ఆదుకుంటున్నాడు. మరి అట్లాంటి మహానీయుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.